తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం మొలగపూడి గ్రామంలో సర్పంచ్ తమరాల సత్యనారాయణ ఎంపీటీసీ యామల సురేష్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరపుల్ల రాజు పాల్గొన్నారు. ఎగస్ట్రా వసూలు చేసి తేరా 5 లక్షలు 10 లక్షలు ఎగస్ట్రా వసూలు చేసి తేరా ఇల్లు ఇచ్చేటప్పటికి సెంటు ఎత్తాం సెంటు పాతికెత్తాం సెంటు నరెత్తామని తప్పుడు కొలతలు ఒలిపితే ఈ రోజున హైకోర్టు కూడా బుద్ధి చెప్పి సెంటు నరల ఇల్లేలాగా ఉంది కనీసం మరుగుదొడ్లా కూడా ప్రవేశించలేరని అక్కడ స్టే అవడం జరిగింది. వీళ్ళు కేవలం ఏ పథకం ప్రజలకు పొందాలని కాదు ప్రతి పథకంలో కూడా స్వార్థపూరితమైన ఆలోచన తోటి ఈ రాష్ట్రానికి అప్పులు తెస్తున్నారు. నిజమే అప్పులు తేవచ్చు తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేశారు ఎక్కడైనా ఒక తట్టమట్టు వేశారా లేదా ఒక ఫ్యాక్టరీలు కట్టించారా? మంది గతంలో ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఉన్నటువంటి 10,500 మందికి కూడా ఫ్రీగా अंदर नीने दी रिजिस्ट्रेषन पत्रिका सदर्भंगे पेदवा एवड़ू पद वेल ऐद लबिदार पद वेल से वीआर वा आरटी वा एम आर वा तरम तरम कटानी इबंधी मुझे सदर्भंग अंदर మరొకసారి మీకు మాట్లాడతాను మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఎవ్వరూ కూడా రూపాయి చెల్లించే పని లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే మీ గ్రామం వచ్చి ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో అంతమంది లబ్ధిదారులు కూడా ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వకుండా మీ ఇల్లు నిర్మాణంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మధ్యూ రేట్ మించి అయితే సారా తాగడం తగ్గిస్తారా? మధ్య తాగడం తగ్గిస్తారా? నిత్యావసర వస్తువులు రేట్లు మించి అయితే తిండి తిండి తగ్గిస్తారా? ఇళ్ల స్థలం గజాలు తగ్గించి అయితే పడుకోవడం మానేస్తారా? ఈ మహానుభావుడము పర్యటనకి వెళ్తే సహాయ చర్యలు ఆగిపోతాయండి. ఇంతకంటే తొగలక ముఖ్యమంత్రి మీరు ఎక్కడ చూసారా? చూడండి ఎంత విచిత్రం ఉందో సహాయ చర్యలు ఆగిపోతాయి. ఈయనకంటే ఎంత నాలెడ్జ్ ఉందా ఈయనకి ప్రజల మీద పరిపాలన మీద? ఏదైనా పెంచుతాడా తగ్గిపోతాడా? రోడ్లు అయితే ప్రయాణాలు చేస్తారని కూడా చెప్తాడు ఈ మహానుభావుడు ఇవాళ. రోడ్లు అయితే ప్రయాణాలు పెరిగిపోతాయని నేను గోధుమలు తినేశాను. మీరేం కంగారు పడకుండా ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి పరిపాలన.